इन्हें लेबर लीडर है, इन्हें तेलंगाना स्टेट के लिए जो మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ పట్టభద్రుల సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుండి బాణసంచా కాలుస్తూ నందన్ గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగింది. గిరిజన నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తుంటే లాఠీ చార్జ్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ గెలిస్తే అరాచకం రాజ్యం వెళుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు హుసేన్ నాయక్, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, బండారు శృతి, సంగప్ప తదితరులు పాల్గొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా లేదా ఈ డ్రామా రోజు చెప్పాలి. ఇచ్చిందా లేదన్నా, ఇస్తేనే కదా ఇచ్చిందని చెప్పింది వీళ్ళు, అవునా కదన్న? 2014లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది, రైల్వే డిపార్ట్మెంట్ లేఖలు రాసింది. ఎప్పుడు? 2014 నుంచి ఒక్క లేఖకు స్పందించలే. దానికి కావలసిన స్థలాన్ని ఏమంటే కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే అది వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎవరు తప్పన్నది? ఎవరు తప్పన్నా? ఇంకోటి చెప్తాయి, ఆ కోచ్ ఫ్యాక్టరీ పోయింది కదని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలి, ఊరుగోళ్ళు ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు రావాలని చెప్పి దాదాపు 5,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా ఇలా వ్యాగన్ ఓరేలింగ్ ఫ్యాక్టరీ మనం ఇచ్చినామా లేదన్నా? ఎప్పుడు చూడండా, 2017లో ఇచ్చినాం మనం ఓరేలింగ్ ఫ్యాక్టరీ. 2017 ఇస్తే ఇంతవరకు కూడా దాని స్థలానికి కేటాయించలేదు. మొన్న ఎన్నికల సందర్భంగా నేను మా కిషన్ గారు ఇద్దరం వరంగల్కి వచ్చినాం. తిట్టిన తిట్టు తిట్టకున్న తిట్టి తిట్టి తిడితే మొన్న ఒక ఆయన పోయి జాగాలు ఇచ్చిండు. రైల్వే వరలింగ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీకి మొన్న ఇచ్చిండు ఆయన. ఆ జాగా ఏమిచ్చిండనంటే ఎన్నోమంది శాఖ జాగ ఇచ్చిండు ఆయన, అవునా కదా? అవుదే చెప్తాడు అన్న, అవుదే చెప్తాడు ఏమన్నా? నేను కేటీఆర్ని కాదు, కేసీఆర్ని కాదు.